శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన ఆత్మ బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారం. కాలభైరవ గురువు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నవంబర్ నెల గోచార ఫలాలు, రాశి ఫలితాలు. ఇది కన్యారాశి వారికి. నవంబర్ నెలలో కన్యారాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. వీరు చూస్తున్నటువంటి పనులన్నీ కూడా వేగవంతమయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కన్యారాశి వారికి చదువు సంబంధించినటువంటి, విద్యా సంబంధించినటువంటి, ఉద్యోగం చేసేవాళ్ళు, అలాంటి తదితర వ్యవహారాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలిగేటటువంటి అవకాశం ఈ మాసంలో ఎక్కువగా కనిపిస్తుంది. వీరికి గ్రహాల యొక్క శక్తి, గ్రహాల యొక్క అనుగ్రహము ఎక్కువగా కలుగుతుంది ఈ కన్యారాశి వారికి. వీరు ఏదైనా ఒక సంకల్పం చేసుకుంటే ఆ సంకల్పం వెంటనే నెరవేరేటటువంటి అవకాశము ఈ రాశి వారికి ఎక్కువగా కనిపిస్తుంది. వీరు ప్రభుత్వ సంబంధించినటువంటి ఉద్యోగాలకు ఏవైనా అప్లై చేసి ఉంటే, ట్రైనింగ్ అయి ఉంటే శుభవార్తలన్నీ వింటారు. ఇంట్లో విలాసవంతమైనటువంటి వస్తువులు కొనుక్కుంటారు. అలాగే ప్రముఖమైనటువంటి రాజకీయ నాయకులతో, ప్రభుత్వ ఉన్నత అధికారులతో మంచి స్నేహం ఏర్పాటవుతుంది. వీరు మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా శాస్త్రంగా తయారవుతుంది. వీరికి కావాల్సినటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో, కోరికలన్నింటినీ కూడా శీఘ్రంగా నెరవేర్చుకోవడానికి అత్యంత అద్భుతమైనటువంటి సమయము ఇది ఈ కన్యారాశి వారికి. వీరు కోరుకున్నటువంటి ప్రతీది కూడా నెరవేర్చుకునే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. అలాగే వ్యాపారం చేసేటటువంటి వారందరికీ కూడా గతం నుంచి రావాల్సినటువంటి పెండింగ్ బాకీలు ఏవైతే ఉన్నాయో, బాకీలన్నీ కూడా వసూలవ్వడం, దాని ద్వారా స్థలమో ఇల్లో కొనుక్కోవడం, పిల్లలకి పై చదువుల కోసం విదేశీ సంబంధమైనటువంటి ప్రయాణాలకు పంపించడం, వారికి విదేశాలలో ఉన్నతమైనటువంటి ఫెసిలిటీస్, సౌకర్యాలన్నీ కూడా నెరవేరడం కూడా ఎక్కువగా అవకాశం ఉంది ఈ కన్యారాశి వారికి. మొత్తం పైన ఉన్నటువంటి రాశుల్లో కన్యారాశి వారికి ఈ నవంబర్ నెలలో వారు కోరుకున్నటువంటి పనులన్నీ కూడా సంతోషకరమైనటువంటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇంకా మరింత సంతోషకరమైనటువంటి వ్యవహారాల కోసము స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామిని వీరు మననం చేయడం ద్వారా, స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి మంత్రాన్ని జపం చేయడం ద్వారా ఇంకా అష్టైశ్వర్యాలను కూడా పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి మంత్రము ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహ. మీరు ఆత్రతతో అడగండి, నాకు ధనం కావాలి, ధాన్యం కావాలి, అష్టైశ్వర్యం కావాలని అడగండి, తప్పకుండా మీ ఇంటికి వచ్చే అవకాశం ఉంటుంది ఈ మంత్రంతో. అలాగే కాలభైరవ గురు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసినందుకు, అందరికీ షేర్ చేస్తున్నందుకు క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని చూసి అమూల్యమైనటువంటి సలహాలు ఇస్తున్నందుకు కూడా మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శుభం భవతు.